3% కన్నా ఎక్కువ నల్లగింజలు ఉంటే శనగలు కొనుగోలు చేసేది లేదని మార్కెట్ యార్డు అధికారులు చెప్పడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మార్కెట్ యార్డు అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల వల్ల 5% నుండి 10% వరకు నల్లగింజ లేకుండా పంట లేదని మార్కెట్ అధికారులకు వినతిపత్రం అందజేశారు. 10% నల్లగింజ ఉన్న శనగలను కూడా కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. మొలకెత్తిన గింజలను కూడా కొని 3 రోజు డబ్బులు ఇచ్చి రైతులను ఆదుకున్న ఒకే ఒక్క సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని గుర్తు చేసుకున్నారు. గత టీడీపీ ప్రభుత్వం రైతులను విస్మరించినందుకే బుద్ధి చెప్పారని అన్నారు. రైతులను ఆదుకోకపోతే ఈ ప్రభుత్వానికి కూడా అదే జరుగుతుందని హెచ్చరించారు. పంట నష్టం కలిగిన రైతులకు శ్రీకర నిధి కింద ఉన్న 3,000 కోట్లతో శనగలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. శనగల రైతులకు క్వింటాకు 1,500 రూపాయలు ఇస్తామని ఇవ్వకుండా రైతులను మభ్యపెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేమైందంటే శాంపిల్ తెచ్చినప్పుడు కొద్ది ఉన్నప్పుడు కాను రాదు, పెద్దగా రాసిపోసినప్పుడు ఎక్కువ కాను వచ్చింది. ఇప్పుడు అకాలం రాజశేఖర రెడ్డి టైంలో ఆడాలి చేతకొని పెట్టాడు. వాళ్ళు వచ్చి రాని సంతకం పెడితే మరుసనాడు డబ్బులు ఇచ్చారు 3వ నాడే. ఇంకా డబ్బులు మళ్ళీ 3వ నాడు కూడా తిరిగి చెప్పలేదు. ఈ రోజు ఏంది ఏంది రైతులు ఆదుకుంటా ఉంటే దేనికి పెట్టారు? దీని నష్టానికే, దాన్ని ఉపయోగపెట్టడానికే ఏ గవర్నమెంట్ అని కొనడానికే. అందుకనే ఆ గవర్నమెంట్ ముందు గవర్నమెంట్ చేయలేదు కాబట్టి దాన్ని చెప్పింది. ఈ రోజు కూడా అదే పరిస్థితి వచ్చి రేపు కూడా వాళ్ళకి అదే పరిస్థితి వచ్చింది. ఏముంది వాళ్ళేమన్నారు? తడిచిన ధాన్యం ఏదైనా సరే రైతుని ఆదుకోమన్నారు. 3,000 కోట్లు 5,000 కోట్లు ఉండి అన్నారు. పంపించి ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వండి, దాన్ని పంపిస్తాం. ధాన్యం అన్ని కొంటామన్నారు, నువ్వేమైనా ఇచ్చేవుతున్నావు. చెప్పేది ఏమని కొనమన్నారు? బాగలేని లిస్ట్ తయారు చేసి ఇవ్వండి. అవి ఆఫీస్ కు పెడితే గవర్నమెంట్ నిధి ఒకటి తయారు చేశారు, 3,000 కోట్లు ఉన్నాయి. దాంట్లోంచి నిధి తీసి తగ్గించి కొంటారు. 100-150 కొంటారు. ఇప్పుడు మంచిగా తీసుకునేది నువ్వు నల్ల అట్లే ఉంటదండి ఏరియా మొత్తం. అవును బాబా, నేను కాదంటలేదు బాబా. కొనమన్నారు అట్లాంటివి కూడా ఏమన్నా వస్తే ఆర్డర్ వస్తే కొనమంటే కొంటాం. అవి కూడా ఇప్పుడు మా చెప్పిన రూల్స్ ప్రకారం ఏమందంటే 2% శాంపిల్ చూసి గవర్నమెంట్ ఏంది రైతులు ఒడ్డున ఏమంది? తడిసిన ధాన్యం గానీ శనగలు గానీ ఏదైనా గానీ తడిచిన ఏమన్నా కానీ నువ్వు వ్యాపారం ఏం చేయట్లేదు. కానీ నువ్వు వ్యాపారస్తులు ఏం కదా లాసు పోవడానికి గవర్నమెంట్ గా లాసు పోయేది పోతే 5,000 కోట్లు 6,000 కోట్లు పోతాయా? మాట్లాడుతున్నావు పైనాడకి మన బిలువ అయితే పిలుస్తారు. మొన్న వచ్చారు ఆయన కూడా ఉన్నాడు, అడుగు ఏం చెప్పారు. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, BL.